ఏం ఆశించి ఆశపడి చేసిందో అది దురాశే కదా. దేవుడనేవాడు అంతా చూస్తూనే ఉంటాడు కదా. మనం వదిలినా ఆయన వదలడు. వదలడు అక్షరా. బేబమ్మ దురాశను నిరాశగానే చేస్తాడు. ఆవిడకి ఏడుపులు తప్ప సంతోషాలు ఇవ్వడు. ఆ నీలాంబరి కూడా ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు దొరక్కపోదు. ఆ బేబమ్మ చేసిందానికి అనుభవించక తప్పదు. దేనికోసమైతే ఇంత చేసిందో ఆ బేబమ్మకి అది దేవుడు ఇవ్వడు. అదే జరుగుతుందండి. రాజీ, ఇది కళా నిజమని ఒకసారి గిల్లు. ఏంటే స్పర్శ తెలియట్లేదు అంటే మనకి 4 కోట్లు ఇచ్చింది కళా. ఆ కళ్ళలో కూడా నువ్వు వచ్చావా? ఇలాగిచ్చావేంటి పర్స? తెలిసిందా? బాగా, ఇది కళ కాదమ్మా, నిజమే. 4 కోట్లు ఇదిగోవే, నీకొకటి నాకు 3. అమ్మా, అసలు నేను రావడం వల్లే అయ్యింది. చెరో 2 కోట్లు పంచుకుందాం, అదే న్యాయం. సర్లేవే, నీకు 2 కోట్లు నాకు 2 కోట్లు, సరేనా? సరే పద. ఏంటి సార్ ఇలా నిలబడ్డారు? చెరో ఒక 2 కోట్లు అంటున్నారు. ఏంటి? ఏం లేదు సార్. బ్యాగ్ చూపించండి. ఏమయ్యా, బ్యాగ్ చెక్ చేయ్. సార్, సార్ అవి బట్టలు సార్, డబ్బులు కాదు సార్. సార్ ఊరికి వెళ్తున్నావు సార్. సార్ మా అబ్బాయి దగ్గరికి వెళ్తున్నావు సార్. సార్ అయ్యో, బట్టలండి సార్. బట్టలా? అబద్ధాలు చెప్తున్నారా? ఇవెక్కడివి చెప్పండి. మావే సార్, తెలిసిన వాళ్ళు ఇచ్చారు. తెలిసిన వాళ్ళు ఇచ్చారా? పెద్దింటికి కన్న వేశారా? సార్ మేము ఎలా కనబడుతున్నాం సార్? ఇదిగో ఇంత ఉప్పు కూడా మేము పక్కింటి వాళ్ళని అడగం తెలుసా? అదంతా నాకు తెలియదు, కానీ ఈ డబ్బు ఎక్కడి నుంచి కాజేశారో అది చెప్పండి. సార్ మేము దొంగలం కాదు సార్, ఇది మేము పడ్డ కష్టానికి మాకొచ్చినవి. ఎంత కష్టపడితే 2 కోట్లు వచ్చాయేంటి? అమ్మో, ఇది చెప్పకూడదుగా. చెప్పలేకపోతున్నారంటే ఇది దొంగ సొమ్మే అవుతుంది. సార్ సార్ కాదు సార్, ఒట్టు సార్, ఒట్టు సార్. పోలీసుల దగ్గర ఒట్లు పనిచేయవు. మీకు డబ్బులు ఎలా వచ్చాయో ఆధారాలు లెక్కలు చూపించి అప్పుడు తీసుకెళ్ళండి. సార్ 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 ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్ వాటిని? సార్ ఎక్కడికి సార్? పోలీస్ స్టేషన్ కి. డబ్బు మీదైతే ఆధారాలు లెక్కలు చూపించి అప్పుడు తీసుకెళ్ళండి. అయ్యో సార్ 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 సార్. పడవ లాంటి కారు, ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టుకుందాం అనుకున్నాను, ఇల్లు పట్టుకుపోయారుగా. వెళ్ళి నీలాంబర్ గారితో చెప్దాం, ఆవిడ డబ్బేగా ఆధారాలు లెక్కలు చూపించి తీసుకొచ్చేస్తారు, మనకిచ్చేస్తారు. పదవే పద, పరిగెత్తు పరిగెత్తు. అమ్మో రావే తల్లి. మేడం ఇదిగోండి మీ 4 కోట్ల డబ్బు. వెళ్ళి ఈ బ్యాగ్ లోపల పెట్టి గెటప్పులు మార్చేయండి. ఓకే మేడం. నాలుగు కోట్లు ఇచ్చేసామనుకున్నా. ఇచ్చాం కదే, మళ్ళీ తెప్పించామంతే. మనమే అని తెలియదుగా. లేకపోతే చేసిన పనికి 10,000 చాలా ఎక్కువ. 1 కోటి అంటే నమ్మేసింది, 4 కోట్లంటే పడిపోయింది. ఇప్పుడు పరిగెత్తుకుంటూ వస్తారు చూడు పెద్దమ్మా. నీలాంబర్ గారు, నీలాంబర్ గారు. ఏమైందండి? నీలాంబర్ గారు, పోలీసులు డబ్బులు పట్టుకుపోయారండి. సరైన ఆధారాలు లెక్కలు స్టేషన్ కొచ్చి చూపించి తీసుకెళ్లమన్నారు. రండి నీలాంబర్ గారు, వెళ్దాం. చెప్దురు గాని రండి నీలాంబర్ గారు ప్లీజ్. ఏం మాట్లాడుతున్నారు బేబమ్మ గారు? అదే బ్లాక్ మనీ. లెక్కలు ఆధారాలు ఎక్కడుంటాయి? ఏం చెప్తాం చెప్పండి. అవునా, ఏమి చెప్పలేరా? ఎలా చెప్తారు బేబమ్మ గారు? అరే జాగ్రత్తగా తీసుకెళ్ళడం కూడా తెలీదా? వాళ్ళు వస్తారనుకోలేదమ్మా. నేను చెప్తూనే ఉన్నాను పెద్దమ్మా, ఎలక్షన్స్ కోసం పెట్టిన డబ్బు అని. నువ్వే మాటంటే మాటే అని ఇచ్చేసావు. ఇట్టా చేసుకుంటారని కలగన్నానా రేష్మి? చ, ఉంచినా బాగుండేది, ఎలక్షన్స్ కి ఖర్చు పెట్టేదాన్ని. మేడం మరి మాకు? మీ చేజేతులారా పోలీసులకి పట్టుబడితే నేనేం చెయ్యను రాజీ. నేనే ఇప్పుడు అప్పుగా తెచ్చి ఎలక్షన్లకి వాడాలి. చెప్పాను కదా
నంబర్ గారు, ఆ పోలీసులు వీళ్ళలానే ఉన్నారండి. ఇంకా నయం, వీళ్ళే అని అనలేదు. ఏందమ్మా? ఏం లేదులే, పచ్చకామర్ల వాళ్ళకి ఊరంతా పచ్చగా కనపడినట్టు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకెళ్లిన పోలీసులు మీలాగా ఉన్నారట. అడ్డంగా నరుకుతాం. అమ్మో, మా అమ్మ కాడ తప్ప ఏ తప్పు మేం చెయ్యం. మమ్మల్ని అంటే నరికి పారేస్తాం. అమ్మో వద్దులే నాయన. వాళ్ళు వేరేలా ఉన్నారులే నీలంబర్ గారు, వీళ్ళు వేరు. 4 కోట్లు ఉత్తి పుణ్యానికి వాళ్ల పాలు చేశారే, ఎవరు తిన్నట్టు? ఇక అవి రావని అర్థమవుతుంది. నీలంబర్ గారు, మీరే కాస్త కనికరించి. రేష్మి, ఎంతుండాయ్? పదివేలున్నాయి పెద్దమ్మా. ఇచ్చే. పదివేలా అమ్మా? పనిదానిలాగా పని చేశాను. 4 కోట్లు ఇచ్చాను బేబమ్మ గారు. మీరు పోగొట్టుకుంటే నేనేం చేస్తాను చెప్పండి. ప్రస్తుతానికి ఉన్నవే సర్దుకోండి. మేడం, మాకిస్తానన్నారుగా డబ్బు. మేం తీసుకుంటాంలే అమ్మా. సర్లే, ఇంతటితో అయిపోయిందా ఏంటి? చాలా పనులు వస్తాయి, ఇస్తాన్లే. ఆ మాట అన్నారు, సంతోషంలేండి. పోనీ ఇచ్చేయండి, మా వాళ్ళు పార్టీ చేసుకుంటారు. పోయిన నొప్పులు మళ్ళీ వచ్చాయి, హాస్పిటల్ ఖర్చులకైనా ఉపయోగపడతాయి. సరే, తీసుకెళ్ళండి. వస్తామమ్మా. మరి మనం అన్ని పాపాలు చేశామా ఏంటి? ఇలా వెంటాడుతున్నాయి. మళ్ళీ ఈవిడెప్పుడు పని చెప్తుందో, ఎప్పుడు వచ్చేనో కర్మ. చేసిన పనికి కరెక్ట్గా వెళ్ళుండయ్. కరెక్టే పెద్దమ్మా, యూనో. చాలు బుజ్జి, ఆడి ఆడి బాగా టైర్డ్ అనిపిస్తుంది, నీరసం వస్తుంది, ఆకలి కూడా వేస్తుంది. నాకు కూడా బాగా ఆకలిస్తుంది చిన్ని, ఏం తిందాం? నాకైతే బయటికి వెళ్ళి పానీపూరి లాంటివి తినాలనిపిస్తుంది. హే చిన్ని, నాకు కూడా కరెక్ట్ గా అదే తినాలనిపిస్తుంది. సేమ్ పించ్. ఎస్, సేమ్ పించ్. కానీ బుజ్జి, నాకేమో ముందు పావుబాజీ తిని ఆ తర్వాత దహీపూరి తిని ఫినిషింగ్ టచ్ కి పానీపూరి తింటే బాగుంటుంది అనిపిస్తుంది. మరి నీకు సేమ్ పించి చిన్ని, బట్ హౌ? ఎలా ఎలా ఏంటి? పుట్టడిగినప్పుడు దానికి ఇచ్చేయాలి. అరవింద్ అన్న అడిగి తీసుకువెళ్ళి తినేసొద్దాం. గుడ్ ఐడియా, పదా. ఏం కావాలి? ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నారా నాన్న? అవునమ్మా. కారులో కూర్చుని కూడా వర్క్ చేసుకోవచ్చు కదా అరవింద్ అన్న? కారులో? ఓ, ఎక్కడికో ప్లాన్ చేసినట్టున్నారుగా. సూపర్, మా నాన్న క్లెవర్. ఇట్టే కనిపెట్టేస్తాడు. ఇంకా ఫ్లవర్లు పెట్టద్దు, ఏం కావాలో చెప్పండి. పెద్దగా ఏమీ లేదు అరవింద్ అన్న. నేను బుజ్జి బాగా ఆడుకున్నాం, ఇప్పుడు బాగా ఆకలిస్తుంది, బయటకు తీసుకెళ్తే తింటాం. ఆకలిస్తే ఇంట్లో అన్నం తినొచ్చుగా తల్లులు, బయటికి వెళ్ళాలా? పొట్టేమో బయట బయట అని అంటుంది. అరవింద్,
నాన్న చూసి కాస్త నేర్చుకోండి. ఆర్డర్ పెట్టి తెప్పించిందే అరవింద్ అన్న. అరవింద్ అన్న కూడా తిన్నాడు. ఇలాగే కదా లాస్ట్ టైం నా చేత పిజ్జా తెప్పించి మీ అమ్మ చేత చివాట్లు పెట్టించారు. గోడ కుర్చీ కూడా వేశాను. మేము కూడా వేశాం కదా నాన్న. ఓ అయితే ఇప్పుడు కూడా అదే చేస్తారా? చచ్చా అదేం లేదు అరవింద్ అన్న. అప్పుడంటే అమ్మ వచ్చిందని తెలియక దొరికిపోయాం. ఇప్పుడు అసలు పిజ్జా కాదు కదా, జస్ట్ ఒక పానీపూరియా కదా. బంగినపల్లి మామిడి పండుగా అన్నట్టు చెప్తున్నారు. పానీపూరి కూడా మా ఆవిడ తిన్నివ్వదు. మేము ఎలాగో చెప్పము. నువ్వు కూడా చెప్పావు కదా అరవింద్ అన్న. చిన్ని, నీ తెలివితేటలతో నన్ను పడేసి తర్వాత నన్ను ఇరికించకే తల్లి, నీకు దండం పెడతాను. అబ్బా అలాగేం జరగదు నాన్న. అమ్మ ఆ గదిలో వర్క్ చేసుకుంటుంది. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాము. సైలెంట్ గా వెళ్ళి వచ్చేద్దాం. అంతా సీక్రెట్ గా అయిపోతుంది. అమ్మకి ఏమీ తెలీదు. ఎలా ఉంది ఐడియా? మీకు బానే ఉంటుంది, తెలిస్తే నాకు మీ అమ్మతో ఉంటుంది. ప్లీజ్ ఇందులోకి నన్ను లాక్కండి. కావాలంటే మీ నాన్నమ్మను వెళ్ళి అడగండి. అంతేనా అరవింద్ అన్న? బయట చిరుతిళ్ళు అంటే ఇంతే. సరే నాన్నమ్మనే అడుగుతాం గాని నువ్వు మాత్రం అమ్మకి చెప్పకూడదు. సరే చెప్పండి. థ్యాంక్స్ అరవింద్ అన్న. వీళ్ళకి బయటవే తినాలని ఉంటుంది, అక్షరేమో అవే తినకూడదు అంటుంది. నేను తప్పించుకున్నాను దేవుడా. అడుగు నువ్వు చెప్పు. బుజ్జమ్మా ఏం చేస్తున్నావు? ఆవకాయ పెడుతున్నానే. అయ్యో పాపం నానమ్మ బాగా అలసిపోయారు. 5 నిమిషాలు రెస్ట్ తీసుకోండి, బయటికి వెళ్దాం, బాగా రిలాక్స్ అవ్వచ్చు. ఇది ఒక పనేనా? బయటకెందుకు, ఏం అక్కర్లేదు. మాకు ఆకలిస్తుంది బుజ్జమ్మ, మమ్మల్ని బయటికి తీసుకెళ్ళు. కాసేపు ఆగండమ్మా. వేడివేడి అన్నంలో ఈ ఆవకాయ కలిపి నెయ్యి దట్టించి ముద్దలు పెడతాను, బాగా తిందురు గాని. మాకు ఆవకాయ నిమ్మకాయ వద్దు బుజ్జమ్మ, పానీపూరి కావాలి. అలా వెళ్ళి నోట్లో వేసుకుని వచ్చేద్దాం. ఏంటే వచ్చేది? అప్పుడు గాని మీ అమ్మ నాకు పనిష్మెంట్ ఇవ్వదు. పిజ్జా దగ్గర ఒకసారి అయింది కదా, బడి పిల్లల్లా గోడ కూర్చీ వేయటం ఇక నా వల్ల కాదు. అబ్బా అమ్మకు చెప్తామే ఏంటి, తెలియకుండా వెళ్ళొచ్చేద్దాం బుజ్జమ్మ. అప్పుడు కూడా ఇలానే అన్నారు, తర్వాత నన్ను నా కొడుకుని ఇరికించారు. మీరు పిల్లలు కాదు, పిడుకులు. మీతో నేను పెట్టుకోను బాబు. పోనీ డబ్బులేనానమ్మా, మేం వెళ్ళి తినేసి వచ్చేస్తాం. నేనివ్వనే, మీ అమ్మ చేత నేను తిట్లు తినలేను. అంతేనా బుజ్జమ్మ? దీనికి ఇంతేనే. మీ అమ్మ దగ్గరికి వెళ్ళి పానీపూరి తింటామమ్మా అని అడగండి, మీ అమ్మ ఇస్తుంది తినండి. అడుగుతాం నానమ్మా. మాకేమన్నా భయమా? ఏం చిన్ని? ఐఎమ్ ఎ డియర్ గర్ల్. అమ్మని అడుగుదాం బుజ్జి, అమ్మ కొనిస్తుంది. వెళ్దాం పద. ఈ డేరు ఎంతవరకు ఉంటుందో నేను చూస్తాగా. ఆకలిస్తుందమ్మా. ఇందుకే టిఫిన్ సరిగ్గా తినమని చెప్పేది. లంచ్ టైం అవ్వకుండానే మీకు ఆకలిస్తుంది చూడండి. చిరుతిళ్ళ మీద ఉండే శ్రద్ధ విటమిన్ ఫుడ్ మీద ఉండదే. స్టార్టింగ్ స్టార్ట్ చేశారు, ఇంకేం చెప్తాం. ఏంటి వాళ్ళకేదో తినాలనుందంట అక్షర. ఏం తినాలనుకుంటున్నారంట? నాకేం చెప్పలేదు అక్షర. అవునవును నాన్నకేం చెప్పలేదమ్మా. చెప్పానా?
దగ్గరకొచ్చుంటారు. అప్పుడే పోయిందా డేరు? మరి నాన్నమ్మకేమైనా చెప్పారేమో. ఏమంతే గారు, నాకేం తెలీదమ్మా, నా దగ్గరికే రాలేదు. అమ్మకే చెప్తామని నీ దగ్గరికే వచ్చారు. ఏంటో చెప్పండి. చెప్పలేమే. మీరింత ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటే నేనేదైతే తినకూడదు అంటానో అదే మీరు తినాలి అనుకుంటున్నారు అన్నట్టు. మీ నాన్నని మీ నాన్నమ్మని అడుగుంటారు, వాళ్ళు కుదరదు అనుంటారు, నా దగ్గరకు వచ్చారు. అవునా? అబ్బే అదేం లేదు. అదే అని ఎలా అనుకుంటారమ్మా? పిల్లలు ఏదో ఆకలి అంటున్నారు, ఏదో ఒకటి తినిద్దాం అనుకోవచ్చు కదా. ఏదో ఒకటి అంటే చెప్పరి. ఓహో, మీరు చెప్పేది గోడ కుర్చీ వేసేదేనా? చెప్పండి. ఇంకేం చెప్తాం, పొట్టకి పానీపూరి పోయే. చెప్పరేమే. నువ్వుండు నానమ్మా. అదేం లేదమ్మా, ఆకలవుతుంది అంతే. వంట అయిపోయింది కదా, అన్నం పెడతాను, తినండి. సరే సరే. సరేనా? సరే అని చెప్పాంగా. చెప్పిందేనా? చెప్పిందే. ఏంటండి అరవింద్ నానా, మాకేమైనా కొనివ్వాలనుకుంటున్నాడేమో. అమ్మో, నేనేం అనుకోవట్లేదు అక్షరా. నేను కూడా అనుకోవట్లేదమ్మా. ఆవకాయ పచ్చడి కలిపేశాను, దేంతో కనుక ఒక ముద్ద తిన్నారు అంటే ఏమీ గుర్తుకురావు. అవునత్తే గారు, భలే ఉంటుంది. అయినా కాసేపు ఆగమన్నాను కదా అత్తయ్య గారు, నేను వచ్చి హెల్ప్ చేసేదాన్ని కదా. పర్వాలేదమ్మా, అయిపోయిందిగా. చిన్నక్క. అప్పు. హే మమ్మీ డాడీ. చిన్ని. మమ్మీ. డాడీ. కూర్చోండి బాబు. పర్వాలేదండి. ఆవకాయ పచ్చడి అత్తయ్య గారు? అవునమ్మా, అయిపోయింది. ఏంటి విశేషాలు అశ్విన్? హాస్పిటల్కి వెళ్ళొస్తున్నావు అరవింద్ గారు. హాస్పిటల్ నుంచా? ఏమైంది డాడీ? నాకేం కాలేదమ్మా. మా మమ్మీకి ఏమైనా అయిందా? మమ్మీ నీకేమైనా అయ్యిందా? మమ్మీకి ఏమవుతుంది చిన్ని? మమ్మీ ఫ్రెండ్ హాస్పిటల్లో పనిచేస్తుంది, ఆవిడ్ని చూడ్డానికి వెళ్ళుంటారు. అవును. ఓ అవునా, నీకేమైందో అని నాకు భయం వేసింది మమ్మీ. ఇప్పుడు భయం పోయింది కదా, ముందు మీరు వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని రండి, భోజనం చేద్దాం. వెళ్ళి చిన్ని. పిల్లల ముందు ఎందుకులే అని అలా డైవర్ట్ చేశాను. అవును, హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు, ఏమైంది? ఆపరేషన్ అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళలేదని జనరల్ చెకప్కి తీసుకెళ్లారు చిన్నక్క. టెస్ట్లు అవన్నీ చేశారు, ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. అంతా బాగుందని డాక్టర్ గారు చెప్పారు. ఏమైందో అని కంగారు పడ్డాము. ఓలేమ్మా, దేవుడి దయవల్ల అంతా సవ్యంగానే జరుగుతుంది. ఆ దుర్గమ్మే అంతా చూసుకుంటుంది. మీరు కూడా రండి. మీరు పిలవకపోయినా వచ్చి కూర్చుంటామండి. పచ్చడి వాసనకే నోరూరిపోతుంది, ఇంకా అస్సలాగను. ఉండండి బాబు, నేనే తీసుకొస్తాను. రండి కూర్చోండి. వేడి వేడి అన్నం పెట్టారు, వేడి వేడి అన్నంలో
అప్పుడే పట్టిన హావకాయ వేశారు. ఆహా ఆహా, నెయ్యి అలా కలుపుతుంటేనే నోరు ఊరిపోతుంది. కలపండి కలపండి. మీకు ఇలా తినడం ఇష్టమా అశ్విన్ గారు? మామూలు ఇష్టం కాదండి. సేర్ అన్నం తిన్నా అన్నం అయిపోయిందా అని అడుగుతాను నేను. అంత ఇష్టం.